Thank you so much. Really very proud moment for all of us, Chapalta, all Indians ki. And Samyolo, Nenu Kuda, Rajamouli Gariki, MM Keeravani Gariki, Chandrabose Gariki, Alage Tarak, Charan, Alage Patal Padna, Stipliganj and Keeravani Rabbai Peru, Kala Bhairava Gariki, La Prati Wakarki, Na Pradepurga, Avrandan Teliostanu. And Nizaga, Idi Oka Chala proud moment. And inta goppa charitraatmukatuvanti oka keetri mana cinema industry teeskochinanduku nijanga Rajamouli pratyekinchi anta visionary director ki manaspurtiga na abhinandanalu teliyajestunanu. And andulo Charan kuda part avadam anadi maa family ki maaku chaala garvakaranamga undi. Ante nijaniki Charan kuda chaala adbhutanga promote cheyadam jarigindi ee mottham US lo ni gaani LA gaani tanu enno paryatinchadam jarigindi. American broadcasting world మాట్లాడడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇది ఒక చరణ్కే మనం అట్రిబ్యూట్ చేయకూడదండి. ప్రతి ఒక్కరు కూడా అండ్ దీన్ని ఆస్కార్కి తీసుకెళ్ళడానికి వెనకాల కృషి చేశారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాజమౌళి గారు, కీరవాణి గారు కానీ, తారక్ అండ్ చరణ్ వీళ్ళందరూ కూడాను ఆర్ఆర్ ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాగా మన భారతీయులు గర్వించే సినిమాగా ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు వీళ్ళ ప్రయత్నం చేశారు. దానికి ప్రతి ఒక్కళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు ఈ రోజు మనకి అవార్డు లభించడానికి కారణం అయిందని నేను బలంగా నమ్ముతున్నాను. క్రికెట్లో లాస్ట్ బంతికి ఒక టెన్షన్ అనేది ఉంటుంది. అట్లాంటిది ఆస్కార్కి సంబంధించి అనౌన్స్మెంట్ ఇస్తున్న టైంలో ఎంత టెన్షన్ మీరు లోపల ఫీల్ అయ్యారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? యా ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నాను. అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా కాన్ఫిడెంట్గా తెలుస్తుంది. ఎందుకంటే గోల్డెన్ గ్లోబ్ వచ్చింది, అలాగే హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు వచ్చింది. అండ్ ఈ రోజున అక్కడ స్టేజ్ మీద ఆ నాటు సాంగ్కి పెర్ఫార్మెన్స్కి ఆస్కారం ఇచ్చారంటే కనుక ఆస్కార్కి ఆస్కారం ఉందని నేను లోపల ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా సరే ఏమో చెప్పలేదు. సచ్ ఏ జెన్యున్ జడ్జిమెంట్, అది వర్డిక్ట్, అది లాస్ట్ మినిట్లో వేరే వేరే అంశాలను దృష్టిలో పెట్టుకుని వేరే వాళ్ళకి ఇచ్చారు, ఇవ్వచ్చు, ఎవరికి ఇచ్చినా సంతోషం. కానీ అది మనకు రావడం అనేది మాత్రం ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. అది అండ్ తండ్రి గారు బిడ్డ మనకంటే పై స్థాయిలు ఎదుగుతుంటే ఏ తండ్రికి గర్వకారణంగా ఉండదు. అండ్ ఒక సినిమా వాడిగా మాత్రం రాజమౌళి తీసుకున్న శ్రద్ధాశక్తులకి మనస్ఫూర్తిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు రాజమౌళి గారు ఒక పాత్ వేశారు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఏ రేంజ్లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకుంటారు ఇన్ ఫ్యూచర్? అండ్ ఇది ఒక ప్రతి ప్రపంచం, ఒకప్పుడు ఇండియాలోనే ఇతర ప్రాంతాలకి తెలుగు అనేది ఒకటి ఉందని తెలియదు. మనందరికీ కలిపి ఒక మద్రాసీస్ అనే స్థాయి నుంచి కొన్ని సినిమాల ద్వారా శంకరాభరణం అనుకోండి, లేకపోతే మిగతా సినిమాల నుంచి ఒక తెలుగు అనేది ఒకటి ఉంది అనేది తెలియటం అనేది మనం అప్పుడే అది చాలా గొప్పగా ఫీల్ అయ్యాము. నేను కూడా చాలాసార్లు చెప్పాను మనకి రావాల్సిన గుర్తింపు రావట్లేదు దేశవ్యాప్తంగా అనేది. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా ద్వారా దేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు అనేది, తెలుగు వాళ్ళ గొప్పతనం అనేది సినిమా పరంగా అండ్ తెలుగు ఎలాంటి గొప్ప సినిమాలు తీస్తారనేది ఈ రోజున సుస్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇది చాలా గర్వపడే మూమెంట్. అంటే నేను అనుకోవడం ఏంటంటే అక్కడ గాగా కానీ మిగతా మీరన్న మారవిక్ వీళ్ళందరికీ కూడా గొప్ప గాయని, టాలెంటెడ్ గాయని గాయకులు, సో వీళ్ళందరికీ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. కానీ వీళ్ళు చేసిన ప్రమోషన్ కానివ్వండి, ఈ సినిమాకు వచ్చే రిసెప్షన్ కానివ్వండి, ఆల్ ఓవర్ ది వరల్డ్ జపాన్ నుంచి కానీ మిగతా ఇతర దేశాల నుంచి కానీ కొరియన్ వాళ్ళు కూడా దీని గురించి స్పందించడం కానీ మనకు తెలియకుండా ఎంతోమంది దీన్ని వాళ్ళ రీతిలో వాళ్ళ ప్లాట్ఫామ్స్లో అండ్ ఇది దీని ఎఫెక్ట్ ఎంతో కొంత అక్కడ ఉండే వాటర్స్ మీద కూడా ఉంటుందని అనుకుంటున్నాను నేను. అండ్ ఇంత ప్రాచుర్యం చెందినటువంటి దీనికి ఎందుకు మనం ప్రత్యేకంగా దీని మీద మనకి మన ఓటు ఎందుకు వేయకూడదని ఆస్కార్ సంబంధించిన వాళ్ళు ఓటు వేస్తుంటారేమో అనుకుంటున్నాను.